హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది. ఈ పార్సిల్లో ఏమేమి ఉన్నాయో ఏంటి అనేది నాకు కూడా తెలియదు, ఒక ఫ్రెండ్ సెండ్ చేసింది. ఇందులో ఏమున్నాయో ఏంటి అనేది ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇదంతా కూడా బాగా పార్సిల్ అయితే మంచిగా చాలా బందోబస్తుగా ప్యాకింగ్ చేశారు మంచిగా. ఇది వచ్చేసి 11 కేజెస్. ఫ్రెండ్ సెండ్ చేసింది, అంటే మేము కొన్ని చెప్పాము కానీ ఆ ఇంకా ఏదో సెండ్ చేశాను అంది. అవన్నీ కూడా ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది వచ్చి శారీ. ఇది ఎంతో రేటు కూడా తెలియదు నాకు, అసలు ఆమె చెప్పలేదు, వచ్చిన తర్వాత చెప్పింది ఇలా శారీ కూడా వేసాను అక్క అని చెప్పేసి చెప్పింది ఆమె. లైట్ వెయిట్, ఇది ఏంటో ఏ శారీ అనేది కూడా నాకు అసలు తెలియదు దీని పేరు కూడా. శారీ అయితే మొత్తం లాన్ అంతా పళ్ళు కూడా చూడండి ఎలా ఉందో. జాకెట్, ఇది జాకెట్ అనుకుంటా. ఇది ఒక శారీ. అలాగే ఇవి ఇది ఇవి పట్టాలు, కాళ్ళ పట్టాలు. నేను ఇక్కడ మా ఫ్రెండ్స్, నేను జాబ్ చేసే ఆఫీస్లో ఫ్రెండ్స్ అడిగారు. వాళ్ళు బల్గేరియా, స్పానిష్, పోర్చుగీసు అట్లా వాళ్ళు అడిగారు వాళ్ళ కోసమని ఇవి వేయమని చెప్పాను నేను. ఇంకా అవి మిగతా అన్నీ చాలా వేసింది. ఇదిగోండి ఇవి పట్టాలు చూడండి ఎంత బాగున్నాయో. 1 గ్రామ్ గోల్డ్ కాదు, మామూలు పట్టాలే. ఇది ఆమె ఆల్రెడీ వాడిందంట, 2 ఇయర్స్ నుంచి వాడుతుందంట. వాటర్లో తడపకుండా ఉంటే చాలా చాలా బాగున్నాయి అని చెప్పింది. ఇది ఒక సెట్టు, ఇది ఒక సెట్టు. అడగండి బంగారు పట్టాలాగా ఉన్నాయా. ఇది ఒక సెట్టు, ఇదొక సెట్టు. ఇదొక డిజైను. ఇది ఒక డిజైను. మొత్తం 10 జతలు అలా చెప్పాను నేను. 10 జతలకి డిజైన్ డిజైన్. ఇది కూడా సేమ్ డిజైనే. ఇదొకటి డిఫరెంట్గా ఉంది చూడండి ఈ డిజైన్. ఇది ఒక డిజైన్. ఇవి హుక్కులు, ఎక్స్ట్రా కావాలంటే హుక్కులు పెట్టుకోవడానికి హుక్కులు కూడా పంపించింది. ఇది ఒక డిజైన్. చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. అలాగే ఇదొక డిజైన్. ఇది కూడా సేమ్ డిజైనే. ఇందాక మనం ఈ డిజైన్, ఇది కూడా అంతే సేమ్ డిజైన్. మొత్తం 10 సెట్లు అలాగా. మెయిన్ ఇవేమన్నానే, ఇవైతే ఓన్లీ 1 కేజీ కూడా రావట్లేదు. వెయిట్ కేజీ వచ్చి 500, 450 అలా తీసుకుంటారు కదా.
ఇవి ఇవైతే వెయిట్ రావట్లేదంటే దానికి ఇంకేదైనా నీకు ఇష్టం వచ్చినవి పంపించమంటే ఆమె స్వీట్స్ కూడా పంపించింది. ఇదేంటి ఓ నాకు చెప్పలే అసలు ఆమె. ఓ నైటీ బాగుంది, నైటీ చాలా మెత్తగా ఉంది. నైటీ ఒకటి. ఇవన్నీ స్వీట్స్. ఈ స్వీట్ ఏంటో చూద్దా. నేను ఏదని చెప్పలేదు, విభు బాగుంటుంది అని చెప్పింది తను. మామూలుగా శ్రీ బాలాజీ అది కూడా బాగుంటుంది అనింది, కానీ నీకు మీకు ఏది నచ్చితే అది వేయండి అని చెప్పాను. నేనైతే ఫలానా స్వీటు అలానే ఏం చెప్పలేదు విభు స్వీట్స్ నుంచి. ఇదేంటి వచ్చి కాజా. ఇదేంటిది లడ్డు ఏమో, లడ్డువేనా? తొక్కుడు లడ్డు, తొక్కుడు లడ్డు అట్ట మామూలు లడ్డూలాగా కాకుండా మామూలుగా. పడితే అలా కట్ చేస్తున్నా. ప్యాకింగ్ పాపం బాగానే చేశారు. నాకు ఆమె ట్యూస్డేనే వేసింది, థర్స్డేకి వచ్చేసింది. కాజాలు, ఆహా నా ఫేవరెట్ కాజా, నా ఫేవరెట్ ఇది. ఇంక ఇందులో ఏముందో చూద్దాం. అంటే నేను ఇవి ఇవి పంపించమని ఏం చెప్పలేదు, మీకు ఇష్టం వచ్చినవి పంపించమని అన్న. ఇంకా ఆమె చూస్ చేసిందనమాట. అంటే ఏదైతే కొంచెం నిల్వ ఉంటాయో కొంచెం, అంటే రెండు రోజులు ఫ్లైట్లో ఉంటుంది కదా. బాదుషా ఇంకా ఉన్నాయి. పట్టి స్వీట్లు కోసం వేసినట్టుంది. అవును, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడో మన ఇండియా పట్టాలు కావాలంటున్నారని తెప్పిద్దామని అంటే ఇక పట్టాలు పంపాలని స్వీట్లు వేపించుకున్నాం, స్వీట్లే ఎక్కువ వేసుకున్నాం. ఆహా ఓహో ఓహో, నేతి మిల్క్ మైసూర్ పాక్.
మనకి ఇదేంట మా కారపొడి అనుకుంటా అవి వేసా వేస్తానక్క అంది కారపొడి ఇది ఇంట్లో తయారు చేసిన కారపొడి ఇంకా రెండు బాక్సులు అయితే అయిపోయినాయి మై గుడ్నెస్ మా ఆయనకి పండగ ఎందుకు తెప్పించావు ఏంటి అని అంటాడు కానీ మా ఆయనకు పండగ మా ఆయనకి ఎంత పండగ ఇండియాకి వచ్చినప్పుడు అయినా కూడా ఏం తినాలి తినాలనుకుంటాం ఇండియాకి వచ్చినప్పుడు ఏం టైం సరిపోదు ఏం తినలేదు ఏం వచ్చేటప్పుడు ఏదో కొనుక్కొని ప్యాక్ చేసుకుని వచ్చేస్తాం అట్లాగే మళ్ళీ ఇక్కడికి వచ్చినా మళ్ళా తినాలనిపిస్తుంది ఎందుకంటే దొరకవు కదా దొరికే చోట తినబుద్ధి అవుతుంది దొరకని చోటే తినాలి కావాలి అనిపిస్తుంది అందుకే ఎంత డబ్బులైనా వేపించుకుంటా కాజూరు వెయిట్ ఒకసారి అన్ని పక్కన పెట్టేస్తా మొత్తం ఇది గణేష్ స్వీట్ అంట మొత్తం నాకు ఎన్ని కేజీలు ఇది మాకు ఇండియా నుంచి వచ్చినవన్నీ మెయిన్ దీనికోసం అసలు మంచి ఒకసారి అక్కడ కాపమ్మా వన్ సెకండ్ ఓకే